Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video. Mana vamsamulo vamsamu punyatmulu vamsamlo puttalante manam punyam cheyali. Manam chesthe mana vamsalu oka Bharatadeshamlone idu undandi sutramu gotramu ivala gotram anedi prapanchamlo evadiki ledu manaku untundi. Rendu gotralu untayi. ఒకరివి ఋషుల గోత్రాలు రెండు ప్రకృతి గోత్రాలు పురుషుడు ప్రకృతి ఇద్దరు ఉన్నారు చెట్లపాల అని ఉంటుంది చెరకుపాల చాలా గొప్పవి ఇవన్నీ చెట్లు అంటే ప్రకృతి పార్వతీ స్వరూపం చాలా మందికి తెలియక ఇదేదో తక్కువేమో అని అవి పెట్టుకుంటే గొప్పేమో అని అనుకు కశ్యప అని పెట్టుకుంటే గొప్పది అనుకుంటారు ఏమీ కాదు కశ్యపుడు ఎక్కడ ఉన్నాడు మేరు పర్వతంలోనే ఉన్నాడు మళ్ళీ పర్వతం మీదే ఉన్నాడు ఆయన ప్రకృతిలోనే ఉన్నాడు కశ్యపుడు కూడా కాబట్టి కాశ్యప గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది కశ్యపుడు అంటే కశ్యప పశ్యకో భవతి సమహామేరుం నజహాతి అన్నాడు వేదములో కశ్యప అంటే పశ్యకః చూసేవాడు నిరంతరము ఆయన సూర్యుని యొక్క తండ్రి కశ్యప ప్రజాపతి ఆ కశ్యప మేరువే కాశ్మీరుహు అన్నారు ఆ కాశ్మీరు 370 ఆర్టికల్ తొలగించగానే నేను ఒక అద్భుతమైన విశ్వభారతం అనే సంస్కృతములో 2800 పైగా శ్లోకాలతో ఒక మహాకావ్యం రాశా విశ్వభారతం అనే పేరుతో అంటే భారతదేశం ఏమిటి అసలు ఎవడు భారతీయుడు ఎందుకు భారతీయుడు గొప్పవాడు ఎందుకు నది ఇక్కడ గొప్పది కొండ ఇక్కడ గొప్పది ఏం ప్రపంచంలో నదులు నదులు కావా అక్కడ కొండలు కొండలు కావా ఎందుకు కావు ఎందుకు ఇక్కడ పూచినటువంటి పువ్వుకే సువాసన ఉంటుంది ఇంకో దేశంలో సువాసన ఉండదు ఎందుకు వాడు పర్ఫ్యూమ్ తయారు చేసుకుంటాడు ఈ పువ్వులనే తీసుకెళ్లి వీటితో సుగంధ ద్రవ్యం ఆ సుగంధము తీసి మళ్ళీ పర్ఫ్యూమ్ లో పోసి అది వాడు వారం రోజులు స్నానం చేయకుండా ఇది వేసుకుని ఇక్కడేమో నిత్యము 3 స్నానాలు చెప్పాడు పొద్దున మధ్యాహ్నం రాత్రి చేయాలి కనీసం 2 సార్లు అయితే తప్పకుండా చేయాలి స్నానము కాబట్టి ఇటువంటి శౌచము జలము ఆపోవాయిదుగుం సర్వం భూతాన్యాప ప్రాణావ ఆపహ పశవ ఆపహ అన్నమాపహ సమ్రాడాపహ విరాడాపహ స్వరాట్ ఆపహ అన్ని జలమే అన్నాడు మనకు జలం అంత ముఖ్యం స్నానం చేస్తే గానీ ఏ పని చేయలేము చెయ్యము కూడదు ఆచమనం చేయాలి ఏ పని చేయాలన్న అన్నింటికీ జలం కావాలి ఈ జలము చాలా మూలం రా అన్నాడు అంత సమృద్ధి ఈ దేశంలో జలం ఇచ్చాడు ఈ భూభాగంలో నువ్వు స్నానం చేసుకోరా తరించురా స్నానము మూలము గంగే చయమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు నువ్వు బకెట్ స్నానమే చెయ్యి కానీ దాంట్లో గంగా యమున సరస్వతి అక్కడ ఆవాహితములు అవుతున్నాయి నువ్వు ఆ మాట చెప్పడంతో వాటితో స్నానం చేయి రోజు కార్తీక మాసం స్నానాలకు ముఖ్యం మార్గశిరం స్నానాలకు ముఖ్యం ఆ చన్నీళ్లు స్నానం చేసేటప్పుడు అహహహా అంతదాకా చలి ఉంటుంది ఒక్కసారి చల్లనీళ్లు తల మీద వీపు మీద పడితే చలి ఎక్కడో పరిగెత్తిపోతుంది మన దగ్గర ఉండనే ఉంటుంది ఇంతకన్నా ఆరోగ్యం ఏమి ఆరోగ్య సూత్రాలన్నీ మర్చిపోయాం Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.